సొమ్మలోవా ఎఫ్ఆర్యు ప్రభుత్వ పాల ఆసుపత్రిలో మాజీ శాసనసభ్యులు చందన రమేష్ ఆధ్వర్యంలో 100 లీటర్ల సామర్థ్యం గల ఆర్ఓ మిల్క్ ప్లాంట్ ను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సబ్ కలెక్టర్ అనుపమ అంజలి ప్రారంభించారు. రాజమండ్రి స్థానిక తుమ్మలోవా ఎఫ్ఆర్యు ప్రభుత్వ పాల ఆసుపత్రిలో మాజీ శాసనసభ్యులు చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్ఓ మిల్క్ ప్లాంట్ ను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ అనుపమ అంజలి విశిష్ట అతిథిగా మరియు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు హాజరయ్యారు. పాల ఆసుపత్రిలో తల్లులు వారి పిల్లలకు అవసరమైన తాజా పాలను 24 గంటలు అందుబాటులో ఉంచే లక్ష్యంగా ఈ ప్లాంట్ ను నెలకొల్పినట్లు తెలిపారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వేళ దాతలు ఇలాంటి ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంకా మరింత మంది ముందుకు వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రజా ఉపయోగకరమైన ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని బాలింతలకు దుప్పట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎఫ్ఆర్యు హాస్పిటల్ దగ్గర 100 లీటర్స్ ఆర్ఓ ప్లాంట్ ని చందన బ్రదర్ చందన రమేష్ గారు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంతోపాటు ఒక బ్లాంకెట్స్ కూడా ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వీళ్ళందరికీ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ని మన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గారు, మన అనుపమ అంజలి గారు వారు చేతుల మీద ఇవాళ ఇనాగరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తమకి తోచిన విధంగా సహాయం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుచేతనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనాన్షియల్గా బాగా చిరిగిపోయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా తమ వంతు సహాయం చే ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కూడా ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా దేశానికే రోల్ మోడల్ కిందన ప్రతి ఒక్క దేశ నాయకులు అందరూ కూడా కీర్తించడం కూడా జరుగుతుంది. ఇంత అద్భుతమైన సీఎం ఇన్ని రకాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఏ రకంగా అందిస్తున్నారు, అదేవిధంగా ఈ యొక్క కరోనా COVID-19 ఆర్ రేట్ కూడా ఏ రకంగా తగ్గింది, డిక్లైన్ అయింది మనం అందరం కూడా చూసి ఉన్నాము. అంటే ముందు తీసుకున్న చర్యలు బేస్ చేసుకొని ఇవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా సమర్థవంతంగా వర్క్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో హెల్ప్ఫుల్ అయింది. ఈ యొక్క మోడల్ని కూడా మొత్తం ఇండియా వైడ్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. మేము పలు సందర్భాల్లో డిఫరెంట్ మినిస్టర్స్ని కూడా కలిసినప్పుడు కూడా వారందరూ కూడా, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నాడు నేడు అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇళ్ల స్థలాలు కూడా అతి త్వరగా కంప్లీట్ చేయడానికి కంకణబద్ధులై ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వారు ఏ రకంగా అడ్డుకుంటున్నారో కూడా మనం అందరం కూడా చూసి ఉన్నాము. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాలు పంపిణీ కాకుండా ప్రతిపక్షాలు ఏ రకంగా అడ్డుకుంటున్నాయో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు హాస్పిటల్లో 100 లీటర్స్ ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. నేను అన్ని బిజినెస్ మెన్ కానీ అన్ని ఇండస్ట్రియలిస్ట్కి అపీల్ చేస్తున్నాను, దయచేసి జనరస్గా డొనేషన్ చేయాలి. ఆర్ హాస్పిటల్స్ నీడ్ యువర్ సపోర్ట్. కోవిడ్ ఫైట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. ఇప్పుడు కూడా వీ ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ఫైట్ అగేన్స్ట్ కోవిడ్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ గవర్నమెంట్ బిజినెస్ పీపుల్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ జనరస్ కాంట్రిబ్యూషన్.